ఒక చిన్న చరణం పాడదాం. ప్రభు గురించు దేవుని వర్షము పూజించు. ప్రభువా
ఆయన చేయటమును మొట్టమొదటి ఆయన చేస్తాడు
ఆయన ఏమైతే చేసినాడో అదే బోధిస్తూ వచ్చినాడు. మనం రివర్స్ చేస్తాం, మీరు రివర్స్ డివైన్ ఆర్డర్. డివైన్ ఆర్డర్ ఈజ్ ఫస్ట్ టు ప్రాక్టీస్, సెకండ్ టు ప్రీచ్. కానీ మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాం. మనం బోధిస్తాం బట్ వి డోంట్ ప్రాక్టీస్. అప్పుడు యథార్థత లేని జీవితం ఉంటుంది. ఒకసారి బోధకుడు ఆదివారం ఉదయం ఆయన మెసేజ్ ప్రిపేర్ అవుతున్నాడు. కాల్ చేసుకుని కాల్ చేసుకున్నాడు. అటువంటి టైంలో పక్కన కాంపౌండ్ వాళ్ళు దాటి ఒక కోడి వస్తుంది. కోడి వస్తే కరెక్ట్గా కోడి ప్రార్థన చేస్తుంది దగ్గరికి. అప్పుడు ఆయన దాన్ని పట్టుకున్నాడు, పట్టుకుని వాళ్ళ భార్య తెచ్చినాడు. సమాధిని కమ్మినప్పుడు చూసుకుంటే మధ్యాహ్నం అయిపోతుంది కదా, త్వరగా వచ్చాయి, వచ్చి మంచిగా కూర వండి పెట్టమ్మా అంటున్నాడు. సరే దాన్ని దాని పెట్టింది. ఈ మధ్యాహ్నం వెళ్ళిపోయినాడు, ఆ కూడా మధ్యాహ్నం వచ్చేసింది. మందిరంలో ఆయన బోధిస్తున్నాడు. ఏం బోధించాడంటే, నిన్ను వల్ల నీ గురువారిని ప్రేమించుము, నీ గురువారిని ఏం కూడా ఆశపోతుందని బోధిస్తున్నాడు. అప్పుడు ఈమె కొంచెం ఆలోచన, సరే మందిరం అయిపోయింది, ఈమె త్వరగా వెళ్ళిపోయింది. ఈయన ఆ రోజు అందరితో మాట్లాడుతున్నా ప్రకటిస్తున్నాడు, నేను బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, ఎందుకంటే ఈయన కాల్కులేట్ చేస్తున్నాడు. గోల్డ్ ఆదాయం వరకు దాని గురించి ఆమె పని చేయాలా, నేను లేఖ ఇవ్వాలి దానికి అని ఈయన కాల్కులేషన్ ఉన్నాను. సరే అందరిని పకరించి ఏమన్నా ఈరోజు అందరిని పకరిస్తున్నాడు అనుకుంటున్నాను. సరే అందరిని పకరించినాడు, సరే వెళ్ళిపోయినాడు ఇంటికి. ఆమె పోయిన పంటే పోయిన తర్వాత కాలు పడుతున్నాడు, చూడాలనుకుంటున్నాడు, కాలు వేసి వెళ్ళి చూడాలనుకుంటున్నాడు. ఆ ప్లేట్ తెచ్చి పెట్టింది, అన్నం పెట్టింది, ఫస్ట్ అది చెట్టు వేసింది. చెట్టు వేసినప్పుడు తినగా అసలు నాలుగు చూస్తున్నాను నేను. నెక్స్ట్ పప్పు పెట్టింది, అంటే నిలబడింది. నేను ఆశ్చర్యం చూస్తున్నాడు, ఏమా వెరీస్ కడిగి వెరీస్ కడిగి అంటే కోరి ఎక్కడమ్మా అడుగుతున్నాను. ఏమనింది ఏమయ్యా నువ్వు ఇంతవరకు ఏం బోధించా, నీ గురువు గారిని ఏది ఆశించబోతున్నావు కదా, కాబట్టి అది మంది కాదు, అది మన పక్కటి వారి కాబట్టి ఉందో కాబట్టి నేను ఇంటికి వచ్చి ఆ వాటిల్లో నేను ఇష్టపడి దాన్ని నేను అవుత దాడి చేశాను, మంది కాదు. అప్పుడు ఈయన అన్నాడు, అమ్మా ఇక్కడ మనకోవ కలదు వేరే వాళ్ళు. మనం కొన్ని సందర్భాల్లో యథార్థమైన ప్రవర్తన మన జీవితంలో లేకపోతే మనం విడిచిపెట్టి వాళ్ళు ఎవరన్నా ఉన్నాం. దేవుడు బయట మనుషుడు, దేవుడు హృదయాన్ని చూసేవాడు, ఈ రెండు ఒకటిగా ఉండాలి. సమయాల ప్రవర్తనతో దేవుడు అన్నాడు, యశి ఇంటికి పోయి ఆయన కుమారులో ఒకటి రాదులేమన్నాడు. సౌదరు రాజు నాకు ఇష్టగా లేడు, కాబట్టి యశ్వి ఇంటికి పోయి వ్యతిరేకం వెళ్ళి అతని కుమారులు ఒకటి రాజు చేయి. సరే సమయం తర్వాత యశ్వి ఇంటికి వెళ్ళాడు. పెద్దవాడు వచ్చినాడు ఏరియా సమయం, అతన్ని చూస్తానే అతని పర్సనాలిటీ, అతని ఎత్తు, అతని రూపం చూస్తానే ఏవో ఏవో అభిషేకించిన వాడికి అనుకున్నాడు. ప్రవర్తన సమయం అనుకుని అభిషేకించాలనుకున్నాడు ఆయన. కానీ అప్పుడు దేవుని స్వరం పడింది, సమయలు నేను అంత తోసివేస్తున్నాను, మనుషులు బయటకు లక్ష పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష పెట్టాను. ప్రవర్తన సమయే బాహ్యరూపం చూసి మోసరించబడినప్పుడు మనం సైతము మోసరించబడటం సులభం. కానీ దేవుడు మోసరించబడ కాబట్టి యథార్థత అంటే అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు రెండు ఒకటిగానే ఉన్నారు. అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరారు. ఈనాడు క్రైస్తవులు
తమ పనిచేస్తున్న సంస్థలో, తమ పనిచేసిన ఆఫీసులో, ఎక్కడైనా వ్యవస్థలో వ్యవస్థ పిల్లలు క్రిస్టియన్స్ రీడ్ బై హీల్ బట్ నాన్ క్రిస్టియన్స్ రీడ్ క్రిస్టియన్స్ అని క్రైస్తవులు బయట చదువుతారు కానీ క్రైస్తవే చదువు క్రైస్తవులే చదువుతారు. వాళ్ళు మనం చెప్పేటువంటి బోధ కంటే కూడా మన జీవితాన్ని ఎక్కువగా గమనిస్తారు. ఒకసారి పరిస్థితి గారికి బాగాలేదంటే కర్నూలు నుంచి అభినందనకు పడి కొంతమంది వ్యాధులు పోయినా వ్యాధులు పోయిన తర్వాత అక్కడ పరిస్థితి గారికి బాగాలేదు ఆరోగ్యం తన వీల్ చైర్లో తీసుకుని వచ్చినారు. ఆయన మాట్లాడలేడు, ఎవరు ఎంతగా పలకరించలేడు, ఇక వీల్ చైర్లో వచ్చినాడు కూర్చోమన్నాడు. అప్పుడు అక్కడ అభ్యర్థినట్టు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వీల్ చైర్ ఆనుకొని మొక్కలు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే అభ్యర్థినట్టు దో దై సర్వెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ హిస్ వెరీ లైఫ్ ఈస్ స్పీకింగ్ ఇంత సార్ Though thy servant is not able to speak, his very presence and life is speaking to us. నీ దాసు మాట్లాడలేకపోయినప్పటికీ ఆయన జీవితమే మనం మాట్లాడుతుంది అన్న ఆయన మాట్లాడలేదు కానీ ఆయన జీవితం మాట్లాడతాడు. క్రైస్తవులు ఒక ఆఫీస్లో ఉన్నా ఒక స్కూల్లో ఉన్నా ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ క్రైస్తవేతలు మనం గమనిస్తూ ఉంటారు. మనం చెప్పేది మన జీవించే విధానం రెండు మ్యాచ్ కాకపోతే ప్రమాదం. దేవుడు అందరంగానే చూసేవాడు కాబట్టి యథార్థమైన ప్రవర్తన ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రవర్తన యథార్థమైన రెండో మనం గమనిస్తుంది కీర్తన గ్రంథం 15వ అధ్యాయం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి చూడాలి. అంటే మన పరిపాటుల్లో మన కార్యకలాపాల్లో నీతి ఉండాలి. నీతి మనకి ఎట్లా వస్తుంది? బైబిల్ చెప్తుంది నీతి మంది లేరు ఒకరు కూడా లేడు. ఏ భేదం లేదు అందరూ భావం చేసి దేవుడు కానీ గోవిల్ వాస్తుంది 3వ అధ్యాయం 24వ వచనం రోమా 3:24 విశ్వాసించడం ద్వారా ఆయన చేసినటువంటి ఆ శిలో కార్యం బట్టి విశ్వాసించడం ద్వారా మనము నీతిమంతులుగా తీసుకొస్తున్నాం. నీతిమంతులుగా తీసుకోవడానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అది కేవలం కృప ద్వారానే, కేవలం ఆయన ఉచితమైన దయ. ఆయన మనం రక్షించినాడు, మనం విమోచించినాడు, మన నీతిమంతులుగా తీర్చినాడు. మనంతా మనం నీతిమంతులు కాలేము. మనం ఎంత ప్రయత్నం చేసినా మనంగా భూగుల్లో కూలిపోయినట్టుగా కూలిపోతామే కానీ మన నీతిమంతులు కాలే. మన హృదయం మార్చబడదు. ఒక బొగ్గు అనుకోండి, ఆ బొగ్గును ఎంత కడిగినంత బొగ్గే అలాగే అట్లే ఉంటుంది. కానీ ఆ బొగ్గును మన నిప్పులు వేసినట్టే నిప్పవుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మన నీతిమంతులు కాలేదు. మన చేసే ధర్మకార్యాలు ఏమి కూడా కావాలి, ఏమి నీతిమంతులుగా చేయలేదు. కానీ పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తులో రక్తంలో కనబడితేనే ఆయన చేసిన విమోచన కార్యం విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీసుకుంటాం. అది కేవలం దేవుని యొక్క కృప. ఇప్పుడు నీతిమంతులుగా తీసుకునే మనం చేయవలసిన పని ఏంటంటే నీతి కార్యం జరిగించడం. సాల్వేషన్ రక్షణ అనేది కేవలం ఉచితం, బట్ ఇట్ షుడ్ బి పవర్డ్ బై బిలీవర్స్. కానీ అది మంచి కార్యం ద్వారా, మంచి పనుల ద్వారా, నీతి కార్యం ద్వారా అది ఫాలో కావాలి. చూడండి ఫిలిప్ ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటంపై మనం ఎందుకు రక్షించబడినామంటే సత్క్రియలు చేయడానికి, నీతి కార్యములు మనం చేయడానికి దేవుడు మనం అంతగా ప్రయత్నించి ఆయన మనము
ఆయన రక్షించింది. కాబట్టి మనము ఎక్కడ ఏ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడున్నప్పటికీ మనము మన జీవితంలో నీతి మనం సందర్భాలు మనం పెట్టే సర్దుకాలు అది నీతి అని నాని మనం క్లెయిమ్ చేసే పిలుస్తారు నీతి అని నాని. నేను ఒకసారి మా ఆఫీస్లో కూర్చోన్నాను సాయంత్రం 5 గంటలకు ఒక సహోదరుతో పని ఉంటున్నాను. సాయంత్రం 5 గంటల తర్వాత నేను జీతాల్లోనే ఇద్దరు మమ్మల్ని బయటకు పోదాం. అప్పుడు ఆయన తొలిలో వచ్చి ఒక కవర్ ఇట్టు పెట్టుకున్నాను. అప్పుడు ఆయన నాతో ఇంకా విశ్వాసం అన్న నేను తీసుకున్నా నా మధ్య బలవంతం పెట్టుకుపోతానంట. కానీ అది దేవుని దృష్టిలో అది నీతి ఎంచబడుతుందా ఎంచబడదు. కొన్నిసార్లు మనము సంతకం పెట్టాం ఆఫీస్లోనో స్కూల్లోనో మా దేశంలో సంతకం పెట్టాం. కానీ అదే సమయంలో మధ్యంలోనో లేకపోతే బయటనో కార్యక్రమాలు ఏమయ్యా వచ్చినామంటే మా ఆఫీసర్ మంచోడు అంటాం లేకపోతే మా హెడ్మాస్టర్ చాలా మంచోడు అన్నారు. ఏమన్నా మనము సాక్షాత్తు ఉండవలసిన మాదిరిగా ఉండవలసిన మనమే దేవుని నామానికి అవమానం చేస్తున్నాం. ఒక క్రైస్తవుడు ఒక ఆఫీస్లో కానీ ఒక సమాజంలో ఉన్నాడంటే ఇతరులు ఆస్తులు చూస్తారు. కానీ మనం ఎట్టున్నామంటే ఇన్నాళ్ళు పైకి భక్తి కలగాలి దాని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉన్నాం. ఇది చివరి దినాల్లో ఒక గొప్ప పాయింట్ రూపం ఉంది భయపడుతున్నా పోతున్నా అన్ని చేస్తున్నా కానీ దాని శక్తిని వేసులో ఆశతో వచ్చినట్టు ఆకులు ఉన్నాయి ఎంతో చక్కగా చెప్పారు పదాలు ఉన్నా ఖచ్చితంగా కానీ లేదు ఆయన నిరుత్సాహపడి వెళ్ళిన మన జీవితంలో చేసేటువంటి పనిలో నీకు లోకంలో పరిస్థితి వేరు. ఉదాహరణ బ్యాంక్ నేను మాట్లాడుతున్నాను మా బులికి ఖచ్చితంగా ఆయన నేను మాట్లాడుతున్నాను సాయంత్రం పదాలు అందులో వేరే ఒక పేరు తెలిసాను నాకు ఆయన నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఆయన ఆయన ఫ్రెండ్ ఆయన ఏం చేశాడంటే ఆ కొత్త వ్యక్తిని నా పరిచయం చేశాడు మా బలి సరే సంతోషమే మాట్లాడుతుంటే ఈ కొత్త వ్యక్తి నేను మాట్లాడుతున్న లెక్చరర్ గురించి ఓ మాట చెప్పాడు సార్ ఈ మనిషి ఈ సార్ మా దేవుడు సార్ ఎంత నిజంగా మా అబ్బాయి పట్ల అయితే ఈయన లేకపోతే మా అబ్బాయి పాస్ అయ్యేవాడు సార్ నిజంగా దేవుడు సార్ మాకు ఏమన్నా మా గురిని చూపించి ఈ కొత్తగా వచ్చింది నేను ఆశ్చర్యపోతున్నాను ఎంత సహాయం చేస్తున్నారో మన దేవుడు అంటున్నాడు ఏంటి అనుకున్నా మన కొద్దిసేపు ఆయన ఏమన్నాడంటే నిజం సార్ నిజంగా మాకు దేవుడైనా ఎందుకు మా పిల్లలకి అందించిన కాపీ ఎవరు అందించలేదు అంత మావాడు బాస్ కార్యకర్త నేను కాపీలు అందించే మావాడు బాస్ లోకంలో ఉన్న టీకెట్ కానీ లోక పరిస్థితులు ఆ రకంగా ఉంటాయి కానీ కోవిడ్ లేని వారు లోకానికి భిన్నంగా మనం నడుచుకోవాల్సిన వారు కాబట్టి మన పనిలో దేవుని యొక్క నీతి దేవుని యొక్క కార్యం చూడవలసిన వారిగా ఉన్నాను మరి మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనం దేవుని యొక్క నీతిని నిర్వహించవలసిన వారు చూడండి యశాగ్రంథం 32 వచ్చాయి యశాగ్రంథం 32 వచ్చాయి యశాగ్రంథం 32 వచ్చాయి 17 వచ్చిందండి నీతి సమాధానం కలిగిస్తుంది నీతి వల్ల నిత్యము మిమ్మల్ని ఇబ్బంది మనకి ఈ లోపల ఏమున్నా లేదో పర్లేదు దేవుడు వచ్చింది మనకుంటే చాలు అదే మనకు మిమ్మల్ని అదే మనకు సమాధానం కలిగి తర్వాత మనం 3 మనం చూస్తే చూడండి కీర్తనగ్రంథం 15 వచ్చాయి కీర్తనగ్రంథం 15 వచ్చాయి 3 హృదయపూర్వకంగా నిజం పలుకోవాలి మన యొక్క మాటలు మన యొక్క పలుకు మనం ఏమైతే మాట్లాడతామో అవర్ వర్డ్స్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ యా మన మాటలు బట్టి అర్థం అవుతుంది మన గౌరవం
వారి హృదయం పెట్టిందని జన్మలు వారే అన్నాడు. సామెతలో మాటలు జీవ మరణములు నాలుగు వర్షం మరి మనం మాట్లాడే మాటలు ఇద్దరు జీవాలనే తీసుకుని వస్తాయి, లేకపోతే మనం మాట్లాడే మాటలు ఇద్దరు మరణాలనే తీసుకుని వస్తాయి. మన ఈ మాటలు ఎట్లా ఉండాలంటే చూడండి, కొలసు రాష్ట్రపతిక నాలుగు వర్షం ఆరు వర్షం కొలసి నాలుగు ఆరు మనకి మాటలు ఎప్పుడూ ఇతరులు కట్టేటువంటి మాటలుగా ఉన్నాయి, ఇతరులు బలపరిచే మాటలుగా ఉన్నాను. ఈ సందర్భంలో మనం నేను చాలా యథార్థంగా మాట్లాడుతున్నాను అంటున్నాను, కానీ యథార్థంగా మాట్లాడిన మాటల్లో అవి దయగా కృపా సైతంగా ఉంటే మంచిది, కానీ ఇతరులకు క్షేమం కలిగించే మాటలు మనము మాట్లాడతాం. కాబట్టి మన యొక్క బలుపు ఏదైనా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మన చైనా వాక్య భాగంలో మూడు మాటలు మనం చూస్తున్నాం. మన ప్రవర్తనలు యథార్థం ఉండాలి, మన యొక్క పనిలో మీకు ఉండాలి, కాబట్టి మన బలుపులో కూడా విజయం ఉండాలి. ఈ మూడు మనం కలిపి అదే సమయంలో బలలో బాగుంది. ఈ మూడు లక్షణాలతో పాటు గౌబలంలో మనం చేసిన వాక్య ప్రకారం గౌబల మీద మనకు ఆయన శరీరం ఉంది, రొట్టె వచ్చేసి ఆయన శరీరానికి సాదృశ్యం, తర్వాత ఆ యొక్క పాత్ర రసం వచ్చేసి ఆయన రక్తానికి సాదృశ్యం. ఈ రెండు మనకి ఏం చూపిస్తున్నాయంటే మనం చదివిన వాక్య భావన చూడండి, కొత్త ఇరవై ఆరు వచ్చింది
ఇక్కడేమనుకుంటున్నాండి, 7వ చివరిలో అది దాని రిక్తునిగా చేస్తుంది. విలువడిన శరీరంలో పాల్గొనేటప్పుడు మనకు కూడా విలువడిన అనుభవం ఉందా? మన విలువడిన అనుభవం లేకుండా మన కొరకు విలువడిన శరీరంలో పాల్గొనలేము. విలువడిన అనేటువంటి పదంలో అర్థమయ్యేటువంటి ఒక అర్థం, మన తానే వ్యక్తునిగా చేసి ఏం చేయించారు? వెరీ గాడ్ బికేమ్ హ్యూమన్, హి టేక్ ది ఫామ్ ఆఫ్ హ్యూమన్. ఆయన మన కొరకు మానవ రూపం దాల్చి వచ్చినాడు. ఆయన మన కొరకు ఆయన స్వరూపం సమస్కోల్పోయినాడు. ఆయన అతి కాంక్షడు, 10,000 అతి కాంక్షడు, అయితే అందరికంటే కూడా వికారమైనాడు. ఎంత వికారమైన చూడండి, యశాగ్రంథం 52 వచ్చాయని, యశాగ్రంథం 52 వచ్చాయి, 14 చూడండి, యశాగ్రంథం 14. అందరికంటే చాలా వికారం, అందరికంటే అతి కాంక్షనీయుడు, అందరికంటే అది వికారమైన మోస్ట్ హ్యాండ్సమ్ బికేమ్ మోస్ట్ అగ్లీ. ఆయన విలువపడిలో ఆయన తన స్థానాన్ని వదిలిపెట్టినాడు. ఆయన మనుషుల పోలికొట్టినాడు. తన చిత్తం, తన చిత్తాన్ని విరగొట్టుకున్నాడు. గెచ్చమని తోటలో ఆ పాప పాత్ర చూసినప్పుడు తండ్రి, నీ చిత్తం అయితే గిన్నె నాదేనని చూస్తున్నాను. ఆయన నా చిత్తం కాదు, నీ చిత్తమే, నీ చిత్తమే చూపించారా. ఈరోజు పడిన అనుభవం ఏంటంటే మన చిత్తం విలువబడాలి, మన స్వయం విలువబడాలి, మన యొక్క యుగో విలువబడాలి, మన ప్రాచీన స్వభావం విలువబడాలి. ఇది ఇంకొక వైపు ఉన్నటువంటి బాధ. ఇది ఎంటీ కాదు, జీరో కాదు. ఆయన ఎంచవలసినది, నేను తగ్గవలసినది. ఇది జీరో లెవెల్కి వచ్చినప్పుడే నేను అనేది నా జీవితంలో కనపడ ఏమాత్రం కనపడదు. నా చిత్తము, నా ఏర్పాటు, నా ఆలోచన, నా యొక్క స్వయం పూర్తిగా నీ జీవితంలో ఖాళీ చేయడం, అప్పుడు మాత్రమే విలువబడిన ఆయన శరీరంలో